हाय गाइस वेलकम टू माय चैनल रामन एडुकेशनल अकाडमी आरबीआई की संबंधी असिस्टेंट उद्योगाल कोसम ओक नोटिफिकेशन अयिते विडुदल कावडम जरिगिंदि 950 పోస్టులతో ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. మరి ఈ పోస్టులకు గాను ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది ఫిబ్రవరి 17 నుంచి వెళ్ళి మార్చి 8 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఎగ్జామ్కు సంబంధించి ప్రిలిమ్స్ టెస్ట్ అలాగే మెయిన్ టెస్ట్ ఈ రెండు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ప్రిలిమ్స్ టెస్ట్ అనేది మార్చి 26, 27 అలాగే దీనికి సంబంధించిన మెయిన్స్ అనేది మే 2022 అంటే ఇదే ఇయర్లో మేలో కూడా ఈ మెయిన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ 950 పోస్టులకు గాను మన హైదరాబాద్కు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి ఎస్సీ క్యాండిడేట్స్కి 7 పోస్టులు ఉండడం జరిగింది. అలాగే ఎస్టీ వాళ్లకు 3 పోస్టులు, ఓబీసీ వాళ్లకు 10 పోస్టులు ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 4 పోస్టులు ఉండడం జరిగింది. జనరల్ క్యాండిడేట్స్కి 16 పోస్టులు ఉండడం జరిగింది. ఇలా ఓవరాల్గా టోటల్గా మనకు 40 పోస్టులు అనేది హైదరాబాద్కు ఉండడం జరిగింది. రైట్, మరి దీనికి సంబంధించిన ఏజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే చూడండి ఒకసారి, ఇక్కడ ఫిబ్రవరి 1 వరకు 28 ఇయర్స్, బిట్వీన్ 20 and 28 ఇయర్స్, అంటే ఫిబ్రవరి 2022 ఫిబ్రవరి 1 వరకు 20 సంవత్సరాల నుంచి వెళ్ళి 28 సంవత్సరాల వరకు ఉండాలి. ఓకే, ఏజ్ వచ్చేసి ఇక్కడ 20 నుంచి వెళ్ళి 28 సంవత్సరాల వరకు ఉండాలి. అది ఫిబ్రవరి 1 వరకు మాత్రమే ఉండాలి. రైట్, ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ అంటే అప్ టు 33 ఇయర్స్, అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అప్ టు 31 ఇయర్స్ వరకు ఉండడం జరిగింది. రైట్, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒకసారి చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 50 ఇయర్స్. రైట్, ఓకే, ఇది ఏజ్ రిలాక్సేషన్ గురించి, అంటే యావరేజ్గా ఏజ్ అనేది 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అప్ టు 5 ఇయర్స్ వరకు అంటే 33 ఇయర్స్ వరకు, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కు మాత్రం ఇక్కడ 3 ఇయర్స్, 28+3, 31 ఇయర్స్ మాత్రం అప్లై చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇక్కడ రైట్ ఎగ్జామ్ ప్యాటర్స్. రైట్, ఒకసారి చూడండి, ఇక్కడ ప్రిలిమరీ ఎగ్జామ్స్ అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ అండి. ఈ ప్రిలిమ టెస్ట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ గాను 30 మార్కులు 20 మినిట్స్లో, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ గాను 35 మార్క్స్ 20 మినిట్స్, అలాగే రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ గాను 35 మార్క్స్ 20 మినిట్స్, అలాగే రైట్ టోటల్గా 100 క్వశ్చన్స్ గాను 100 మార్క్స్ అనేది ఉండడం జరిగింది. మరి 100 క్వశ్చన్స్కు 100 మార్క్స్ వచ్చేసి 60 నిమిషాల్లో. ఓకే, నెక్స్ట్ ఇది ప్రిలిమ్స్కు సంబంధించిన క్వశ్చన్, అంటే ఓవరాల్గా ఇందులో ఇంగ్లీష్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. రైట్, అయితే 30 మార్క్స్ ఇంగ్లీష్కి, న్యూమరికల్ ఎబిలిటీకి 35 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీకి 35 మార్క్స్, టోటల్ కూడా 100 క్వశ్చన్స్. ఈ 100 క్వశ్చన్స్ గాను మార్క్స్ ఎన్ని ఉన్నాయంటే 100 మార్క్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ టైం మాత్రం 60 మినిట్స్, అంటే 1 అవర్లో ఈ 100 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రిలిమ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అలాగే మెయిన్స్ గురించి ఒకసారి చూద్దాం. ఈ మెయిన్స్ కూడా మనకు ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా మల్టిపుల్ ఛాయిస్ కిందే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్, ఒకసారి చూద్దాం. మెయిన్స్లో 200 మార్క్స్ ఉంటాయి, అలాగే 200 క్వశ్చన్స్ ఉంటాయి. టైం పీరియడ్ వచ్చేసి ఇక్కడ 135 మినిట్స్. ఓకే, రైట్, ఒకసారి సిలబస్ కనుక చూసినట్లయితే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఈ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అనేది క్వశ్చన్స్ అనేది 40 క్వశ్చన్స్ గాను 40 మార్క్స్ ఉండడం జరుగుతుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 30 మినిట్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్ గాను, అలాగే టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ ఇవి 40 క్వశ్చన్స్ గాను 40 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది టైం అనేది 30 మినిట్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్కు 40 క్వశ్చన్స్ గాను 40 మార్క్స్ ఉండడం జరుగుతుంది. దీనికి 25 మినిట్స్ ఉండడం జరుగుతుంది. అలాగే టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ గాను 40 మార్క్స్ ఉండడం జరుగుతుంది. దీనికి 20 మినిట్స్ గాను టైం ఉండడం జరుగుతుంది. ఇలా టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ గాను 200 మార్క్స్కు 135 మినిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది మెయిన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. రైట్, అయితే ఇక్కడ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్లకు మెయిన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన వరకు జాబ్కు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. రైట్, మరి అందరికీ ఒక సందేహం కూడా ఉండవచ్చు, నేను హైదరాబాద్ జైల్లోనే అప్లై చేసుకోవచ్చునా, మిగతా పోస్ట్
పోస్టులు ఉన్నాయి కదా, మిగతా నేను ఎక్కువ పోస్టులు అక్కడ అప్లై చేసుకోవచ్చా అని మీ డౌట్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎక్కడ అప్లై చేసుకుంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్లో రాయడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు అహ్మదాబాద్కు అప్లై చేసుకున్నట్లయితే గుజరాతీ రావాల్సి ఉంటుంది, నెక్స్ట్ బెంగళూరుకి అప్లై చేసుకుంటే అంటే కన్నడ, ఇలా మీరు ఏ ప్లేస్లో అప్లై చేసుకుంటే అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు రావాలి. ఓకే, హైదరాబాద్లో అప్లై చేసుకుంటే తెలుగు అనేది కంపల్సరిగా రావాల్సి ఉంటుంది. రైట్, ఇది ఎగ్జామ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే రైట్, నెక్స్ట్ ఒకసారి ప్రిలిమ్కి సంబంధించిన మెయిన్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చూద్దాం. ఇక్కడ సెకండ్ దాంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రిలిమ్స్కు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, అలాగే రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. రైట్, ఇది ప్రిలిమ్స్కు సంబంధించింది. అలాగే మెయిన్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో సెంటర్స్ వచ్చేసి కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. రైట్, ఒకసారి ఇక్కడ తెలంగాణకు సంబంధించింది చూడండి. తెలంగాణకు సంబంధించి ప్రిలిమ్స్కి సంబంధించిన సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, అలాగే మెయిన్కు సంబంధించి హైదరాబాద్ అనేది ఉండడం జరిగింది. రైట్, ఇది ఆర్బీఐకి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.